నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ రోజున పొద్దున్నుంచి రిప్రజెంటేషన్స్ అందుకుంటా ఉంటే ఉద్యోగాలు లేవు. ఈ రోజున అధికారంలో ఉన్న లేనప్పుడేమో ఇన్ని లక్షల ఉద్యోగాలను వాటిని భర్తీ చేస్తామని చెప్తారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున 3,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మరి యువతకి చదువు ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎలా పైకి వస్తారు? సో అందుకని పొద్దున్న నుంచి మేము పిఎస్సి మీటింగ్లో మాట్లాడుతూ ఒకటే తీసుకుని మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశాం. నిరుద్యోగ యువతకి మేము అండగా ఉండటానికి ఒక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్షలాది ఉద్యోగాలు ఏవైతే మీరు ఒప్పుకొని మీరు ఈ రోజున మీరు గెలిచి ఉన్నారో అవి నిరుద్యోగులకు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఆ నిరుద్యోగుల పక్షాన్ని మేము అండగా ఉంటాం. దానికి తగ్గట్టుగా ఒక కార్యాచరణ ప్రకటించమని రూపుదిద్దమని చెప్పి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి, పిఎస్సి సభ్యులందరికీ, అలాగే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జనరల్ సెక్రటరీస్కి, కార్యవర్గ మిగతా కార్యవర్గాలందరికీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నేను మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటున్నాను.